హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ రాబోతుంది కదా, డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు వ్రతాలు ఏంటో మరి తెలుసుకుందామా. అయితే మరికొన్ని కంట్రీల్లో మనం నవంబర్ నెలకు గుడ్ బై చెప్పబోతున్నాం. మరో నెలలో అంటే 2021 సైతం బై బై చెప్పబోతున్నాం అన్నమాట. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో క్రిస్మస్ పండుగ అతిపెద్దది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. మరోవైపు హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 5వ తేదీ నుండి మార్గశిర మాసం ప్రారంభం కానుంది. ఇప్పటికే మనమంతా కార్తీక మాసంలో దీపావళి, భాయిదూజ్, ఇక కార్తీక పూర్ణిమ, గౌరమ్మ పండుగలు ఎన్నో జరుపుకున్నాం కదా. అదేవిధంగా డిసెంబర్ నెలలోనూ ప్రదోష వ్రతం, మాస శివరాత్రి, వినాయక చతుర్థి, మోక్షాదాయ ఏకాదశి, మార్గశిర పూర్ణిమ వంటి పండుగలు రానున్నాయి. వీటితో పాటు డిసెంబర్ 2021 నెలలో ముఖ్యమైన పండుగలు మరియు ఉపవాసం ఉండాల్సిన రోజుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక ప్రదోష వ్రతం డిసెంబర్ 2వ తారీఖు గురువారం మాసిక శివరాత్రి వచ్చిందనమాట. డిసెంబర్ 2న ప్రదోష వ్రతం కూడా ఉంది. అలాగే డిసెంబర్ 3వ తారీఖున శుక్రవారం దర్శ అమావాస్య, 3వ తారీఖు శుక్రవారం అలాగే అన్వదానం, ఇక శనివారం 4వ తారీఖు డిసెంబర్న మార్గశీర్ష అమావాస్య అన్నమాట. అలాగే డిసెంబర్ 4న శనివారం సూర్యగ్రహణం కూడా ఉంది. డిసెంబర్ 5 ఆదివారం చంద్రదర్శనం, డిసెంబర్ 7 మంగళవారం వినాయక చతుర్థి, డిసెంబర్ 8 బుధవారం నాగపంచమి వచ్చింది. ఇక అదే రోజు డిసెంబర్ 8వ తారీఖున బుధవారం వివాహ పంచమి, డిసెంబర్ 9వ తారీఖు గురువారం సుబ్రహ్మణ్యం షష్ఠి, అదే 9 గురువారం నాడ శాంత షష్ఠి కూడా వచ్చిందనమాట. అలాగే అదే డిసెంబర్ 9వ తారీఖున గురువారం చంబ షష్ఠి అని కూడా అంటారు. డిసెంబర్ 9న సుబ్రహ్మణ్యం షష్ఠి, స్కాంద షష్ఠి, చంబ షష్ఠి మూడున్నాయి. ఇక డిసెంబర్ 11వ తేదీ శనివారంన మాసిక దుర్గాష్టమి ఉంది. ఇక డిసెంబర్ 14వ తారీఖు మంగళవారంన మోక్షాద ఏకాదశి, డిసెంబర్ 14 మంగళవారం గీతా జయంతి వచ్చింది. అదే మంగళవారం గురువాయర్ ఏకాదశి కూడా ఉంది. ఇక డిసెంబర్ 15 బుధవారం అయితే మత్స్య ద్వాదశి వచ్చింది. ఇక డిసెంబర్ 16 హనుమాన జయంతి, అదే 16న ధనుస్స సంక్రాంతి ఉంది. డిసెంబర్ 16 మాసిక కార్తీక కూడా ఉందన్నమాట. ఇక డిసెంబర్ 18 శనివారం అయితే మార్గశీర్ష పూర్ణిమ వ్రతం, అదే 18వ తారీఖున అన్వదం కూడా ఉంది. ఇక 18వ తారీఖు మరలా దత్తాత్రేయ జయంతి, ఆ రోజే శనివారం రోహిణి వ్రతం, ఇన్ని ఉన్నాయన్నమాట 18వ తారీఖున. ఇక డిసెంబర్ 19వ తారీఖున ఆదివారం మార్గశీర్ష పూర్ణిమ, అదే 19వ తారీఖున అన్నపూర్ణ జయంతి కూడా వచ్చింది. ఇక డిసెంబర్ 19 ఆదివారం భైరవ జయంతి కూడా ఉంది. అలాగే 20వ తారీఖు సోమవారం డిసెంబర్ ఆరుద్ర దర్శనం, డిసెంబర్ 21 మంగళవారంన సంవత్సరంలో అతి చిన్న రోజు అన్నమాట. ఇక డిసెంబర్ 25 శనివారం క్రిస్మస్ వచ్చింది. ఇక మండల పూజ విషయానికి వస్తే డిసెంబర్ 26 ఆదివారం భానుసప్తమి ఉంది, అదే ఆదివారం కాళాష్టమి కూడా ఉంది. డిసెంబర్ 27 సోమవారం మండల పూజ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 30 గురువారం సఫర ఏకాదశి ఉంది. డిసెంబర్ 31 శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి అన్నమాట. అయితే డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏది అంటే, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో క్రిస్మస్ పండుగ అతిపెద్దది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు. అంతకంటే ముందు మినీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ప్రారంభిస్తారన్నమాట. అనంతరం న్యూ ఇయర్ ఇక పార్టీలు అవి సిద్ధమవుతాయి అన్నమాట. ఇక డిసెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు ఎప్పుడు వచ్చాయి అంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెలలో 5వ తేదీ నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది.
ఈ నెలలోనే డిసెంబర్ 14 మంగళవారం గీతా జయంతి జరుపుకుంటారు. డిసెంబర్ 18 శనివారం రోజున దత్తాత్రేయ జయంతి మరియు డిసెంబర్ 27 సోమవారం మండల పూజ ప్రారంభమవుతుంది అన్నమాట. ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్లో వచ్చే పండుగలు, ప్రత్యేకమైన పూజలు, సెలవులు కూడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.